లైఫ్లో ఎలాంటి ఫిజికల్ స్టేటస్లో ఉన్నా సరే మనం మెంటల్ సెన్స్ స్ట్రాంగ్గా ఉంటే మనం ఏమైనా అచీవ్ చేయగలం అనడానికి ఈయన ఒక గొప్ప ఎగ్జాంపుల్. తెలియని వయసులో చాలామంది ఎట్కారం చేయడము, చూసి నవ్వడము, మనసుకి నొప్పి తీసే విధంగా కొన్ని మాటలు కూడా వినిపిస్తుంటాయి. చాలా మీరు సొసైటీ కూడా వంకెరారు సార్, మీరు చదువుకొని కూడా ఏం చేయగలుగుతారు, మీకు ఎక్కడ కూడా జాబులు దొరికాయి, ఇట్లా ఓన్లీ మీరు ఒక సొసైటీకి భూమికి భారం అన్న టైప్లో చాలా ఘోరంగా మాట్లాడుతుంది. ఫేస్ టు ఫేస్ ఇట్లా హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది కదా, అలానే నన్ను ఇట్లా పిలిచినప్పుడు, పేరు పెట్టి పిలిచినప్పుడు పోతే అసలు నన్ను ఇంటర్వ్యూ చేయకుండానే రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలా జరిగాయి. మీరు టాలెంట్ చూడాలి కానీ హైట్ పర్సన్ అంతా మీకు వర్క్ కావాల్సింది, మీకు కావాల్సింది వర్క్ కానీ మరి అంత పర్సనాలిటీ ఉన్న వాళ్ళనే తీసుకోవాలి కదా, ఊరికే వెళ్ళి చదువులు గీదులు పట్టించుకోకూడదు. ఆ టెంపుల్ రోడ్ మీద వండుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. రోడ్ మీద? అవును. 15 డేస్ ఇప్పటికి గుర్తుంది, ఓన్లీ టీ బిస్కెట్ నేను దొరికినా. 15 రోజులు టీ బిస్కెట్ ఓన్లీ 2 టైమ్స్. పర్ఫెక్ట్ కాలు చేతులు ఉన్నాడు కూడా కార్ డ్రైవింగ్ చేయాలంటే టెన్షన్ టెన్షన్ గా పోతాడు, ఏదో ఒక యాక్సిడెంట్ చేస్తాడు. కానీ మీరు డిజేబుల్ అయినప్పటికీ కార్ డ్రైవింగ్ అంత పర్ఫెక్ట్ గా ఎలా నేర్చుకున్నారు, కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఎందుకు అంత పడింది మనసులో? ఎక్కడికి పోవాలనుకున్న ఆటోస్ క్యాబ్స్ బుక్ చేయాలి. అవును. అయితే నేను ఆటోస్ బుక్ చేసినప్పుడు చాలా మంది ఆటోస్ నన్ను నా ఇంటి దాకా వచ్చి నా ప్లేస్ దాకా వచ్చి ఇట్లా ఫోన్ చేస్తారు కదా, మీరేనా నేనే సారీ అన్న నేను రానని చెప్పి క్యాన్సిల్ చేసిన కొన్ని వందలు ఉన్నాయి. కొన్ని వందలు ఉన్నాయి, 10-20 కూడా కాదు, కొన్ని వందలు ఉన్నాయి. నేను అదే అడిగితే నేను వర్జనగా లైసెన్స్ తీసుకున్నప్పుడు అయితే నేను అనుకోలేదు, ఓన్లీ నేను అనుకున్న ఉమ్మడి రాష్ట్రంలో మొదటి వ్యక్తినని. కానీ ఇట్లా పేపర్లలో మీ మీడియా ద్వారా తెలిసినప్పటి నుంచి ఇండియాలో మొట్టమొదటి వ్యక్తి. ఇండియాలో ఇండియాలోనే నేను 3 ఫీట్ లైట్ నాది, మొట్టమొదటి 4 వీలర్ లైసెన్స్ తీసుకున్నా. మరి రీసెంట్గా అన్స్టాపబుల్ షో కూడా మీరు వెళ్ళారు, ఆ షోకి వెళ్ళడానికి కారణం ఏంటి, ఆఫర్ ఎలా వచ్చింది? నాలంటే డ్రైవింగ్ చేయడం అదొక మీకు అన్స్టాపబుల్. మా కోసం అంటే మా చిన్న కోరిక చెప్పండి, ఒకసారి మీ సమ్మె వెళ్ళేస్తారా? హై వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ప్రతి మనిషి లైఫ్లోనూ అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి, కానీ కొంతమంది లైఫ్లో మాత్రం ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా సరే కంబ్యాక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. బట్ ఇవాళ నేను మీకు ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ గురించి చూపిస్తా అండి. ఈయన చాలామంది కొన్ని షోస్లో కూడా చూసే ఉంటారు. సో లైఫ్లో ఎలాంటి ఫిజికల్ స్టేటస్లో ఉన్నా సరే మనం, బట్ మన మెంటల్ సెన్స్ స్ట్రాంగ్గా ఉంటే మనం ఏమైనా అచీవ్ చేయగలం అనడానికి ఈయన ఒక గొప్ప ఎగ్జాంపుల్. 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో కూడా ఇంకా స్ట్రాంగ్గా ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఇలాంటి ఒక సొసైటీలో కూడా చాలా స్మైల్తో రన్ చేస్తున్నాడు లైఫ్ని ఆయన ఎవరు కాదు, శివలాల్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? చాలా బాగున్నా అండి. సో నిజంగా అంటే ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ లాగా కనిపిస్తారు. అన్నీ బాగున్న మాకే ఎక్కడో చూడ ఎటకారము, ఈగోనో, క్లాషెస్ వస్తుంటాయి. కరెక్ట్. కానీ దేవుడు మీకు ఇలాంటి ఒక లైఫ్ ఇచ్చినా సరే దాన్ని మీరు బ్యూటిఫుల్గా చేసుకున్నారు కదా, నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అండి. యా. సో శివలాల్ అన్న, మీ అంటే లైక్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ నేటివ్ ప్లేస్ ఏంటి? నా నేటివ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మెట్పల్లి ప్రాంతం అండి. ఓకే. మాది బీడి కరీం క్లబ్. మా ఫ్యామిలీ చాలా పేద కుటుంబం, మేము ముగ్గురు అన్నదమ్ములము. ఓకే. ఇంటికి పెద్దవాడిని నేను, ఒక్కనే ఇలా పుట్టాను. మామూలు అందరూ అంటే మా ఇద్దరు బ్రదర్స్ మీలాగా మామూలుగా ఉంటారు. ఓకే. ఇలా అంటే ఎందుకన్నా మీరు ఇలా ఉండడానికి కారణం అంటే ప్రాబ్లం, జీన్స్ ప్రాబ్లం. ఓకే. అమ్మ నాన్న బాగానే ఉంటారు? అమ్మ నాన్న బాగున్నారు, నా ఇద్దరు తమ్ముళ్ళు బాగున్నారు. ఏమన్నా మీ పూర్వం తాతలు ఇవ్వలేరు? నేను 5 జనరేషన్ వరకు చూశాను, ఎవరు లేరు. ఓకే. ఎందుకంటే మా ఫాదర్కి ఐడియా ఉంటుంది కదా, వాళ్ళ తాతలు, వాళ్ళ ఫాదర్ అందరూ దాదాపు నేను పుట్టినప్పుడు ఒక 1-2 ఇయర్స్ వరకే ఉండే 3 జనరేషన్స్ వాళ్ళు కూడా ఎవరు లేరు, అందరూ మామూలుగానే ఉండే. తర్వాత మీ నుంచి వచ్చింది? కానీ లక్కీ కింద నాది నాకే
ఎండ్ అయిపోయింది. అవును, మీ పాపకు లేదు. నా బాబుకి లేదు. అవును, నా బాబుకి లేదు. సారీ, మీ బాబుకి లేదు. ఓకే, బాబుకి లేదు. ఈ లక్కీగా నో ప్రాబ్లం. ఎందుకంటే నేను అదే చాలా స్ట్రగుల్ పడ్డా. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడున్న జనరేషన్ ప్రకారము ఇప్పుడు నేను ఎంత స్ట్రగుల్ పడ్డానో తెలుసు. కానీ జనరేషన్ డెవలప్ అయిన కొద్దీ మాలాంటి వాళ్ళు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొద్ది చాయలత్తి ఈగలాగా అలా చాలా వెరైటీగా చూసి ఇప్పుడు నేనే ఇంత స్ట్రగుల్ పడ్డా. ఒకవేళ నా పిల్లలు ఇలా పుట్టి ఉంటే ఇంకా ఫ్యూచర్లో ఎలా ఇబ్బంది పడతారని చాలా స్ట్రగుల్ అయిపోయి. ఓకే, లైఫ్ అనేది ఒక మ్యారేజ్ అంటేనే ఒక విరక్తి స్టేజ్కి వెళ్ళిన సందర్భాలు చాలా. అంటే ఒకటన్న బేసిక్గా చెప్పండి, చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటారు, ఆడుకునే వయసు, అప్పుడు కొంతమంది అంటే తెలిసి తెలియని వయసులో చాలామంది ఎట్కారం చేయడము, చూసి నవ్వడము, మనసుకి నొప్పి తీసే విధంగా కొన్ని మాటలు కూడా వినిపిస్తుంటాయి. ఆడుకునేకి వస్తే నువ్వు ఆడుకోవద్దు, నువ్వు మాతో చేరొద్దు, ఇట్లా అనే వల్ల చాలా ఉంటుంది. జనరల్గా ఎట్లా అంటే ఒక 7th వరకు నాకు నేను ఇట్లా ఉన్నాను అనేది నాకు తెలియలేదు. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా హైట్ ఎక్కువ తక్కువ ఉంటారు కాబట్టి 7th వరకు ఆ జనరేషన్లో నాకు అంత ఐడియా లేదు. అంటే నేను పెరుగుతలేను అట్లా రాలేదు. 7th తర్వాత 10th ఒక హై స్కూల్ టైం నుంచి వేరే 10th వచ్చేసరికి అరే అందరు ఇట్లా ఎందుకున్నారు, నేను ఎందుకు పెరగట్లేదు అని అప్పుడు నాకు మెచ్యూర్ అయ్యి నేను అడిగాను చాలా మందిని. ఎవరు చెప్పలేరు. తర్వాత మా మమ్మీ డాడీని అడిగితే వాళ్ళు సింపుల్ ఒకటే సమాధానం చెప్పారు. అంటే వాళ్ళు అంతవరకు కూడా నేను ఇట్లా ఉన్నాను, వాళ్ళు కూడా నాకు ఎక్కడ కూడా ఇబ్బంది అని తెలియనియలేరు. అందరితో సమానంగానే పెంచారు. తర్వాత ఏమైందంటే అడిగితే మమ్మీ నేను ఇట్లా ఎందుకు పుట్టాను, మమ్మీ డాడీని అడిగితే మనకున్న ఏ చేతికి 5,000 సమానంగా లేనప్పుడు ఒక తల్లి కడుపులో పుట్టిన ముగ్గురు బిడ్డలు ఎలా సమానంగా ఉంటారు అని ఒక ఆన్సర్ చెప్పగానే నాకు అది ఎక్కడో కొట్టింది. దీన్ని ఎందుకు మనం పాజిటివ్గా తీసుకోవద్దు? ఇప్పుడు వాళ్ళు ఏమంటే ఒక చిట్కన వెలుపు చిన్నగా ఉందని చెప్పి దీన్ని మనం యూజ్ చేయకుండా ఉండలేము కదా. ఇప్పుడు ఈ 2,000 చిన్నగా ఉంటాయి. తమ్మని నుంచి ఇప్పుడు నువ్వు ఇదే అనుకో, మిగిలిన వాళ్ళు మీ తమ్ముళ్ళు అనుకో అని చెప్పారు. అప్పుడు దీనికి ఎంత వాల్యూ ఉంటుంది? కొన్ని సందర్భాలలో ఇదే కదా స్ట్రెంగ్త్ అంత. మరి ఇప్పుడు నువ్వు ఇట్లా అనుకుని పాజిటివ్గా వెళ్ళిపో అని మా ఫాదర్ మదర్ అట్లా చెప్పారు. ఇక దాన్ని నేను పాజిటివ్గా తీసుకుని అలా. మరి చదువు అంతా ఎలా చదివేవారు? చదువు మంచిగా చదివాను. 10th తర్వాత కొద్దిగా ఇబ్బందులు పోయినాయి. 10th తర్వాత నేను కాలేజీకి అప్లై చేసినప్పుడు ఒకేషనల్ అంటే 10th వరకు గ్రోయింగ్ స్టేజ్ లో ఉంటాము. ఈ ఇంటర్ కానీ తర్వాత బీటెక్ డిగ్రీ లాంటి స్టేజ్ లో కొంచెం బాగా హై లెవెల్ డిఫరెంట్ కేటగిరీ. ఎందుకంటే ఒకటే స్కూల్లో చదివాను. 10th వరకు ఒకటే స్కూల్ కాబట్టి చూసిన వాళ్ళు కొద్దిగా అరేలు అలవాటు అయిపోయింటారు. కొత్త వెంచారు, కొత్త లోకానికి పోయేసరికి కొద్ది వెరైటీ. ఇప్పుడు చాలా మంది సేమ్ కాలేజ్ రాలేదు కదా. ఇంకోటి నేను చదువుకున్నది, నేను పేద కుటుంబం కాబట్టి గవర్నమెంట్ లోనే చదువుకున్నాను. ఓకే, గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుకున్నాను, గవర్నమెంట్ కాలేజ్ కూడా చదువుకున్నాను. అమ్మ నాన్న ఏం వర్క్ చేస్తారు? అమ్మ నాన్న బీడీలు చూడతారు. బీడీ కట్టలు చూస్తారు. అదే ఫ్యామిలీ నుంచి వచ్చినాను. అంటే కరీంనగర్ లో మీకు ఐడియా, నిజామాబాద్ కరీంనగర్ ఎక్కువ బీడీలే చూస్తారు, చుట్టాలు బీడీలు. అదే ఎందుకంటే చదువుకోవాలని చాలా ఉండే గానీ స్తోమత లేదు అట్లా. ఎందుకంటే ముగ్గురు పిల్లల్ని చదివడము అప్పట్లో 500-200 అట్లా వస్తేనే చాలా గ్రేట్. మా ముగ్గురు ఫ్యామిలీని వాళ్ళ ఎన్ని మార్క్స్ వచ్చాయన్నా? మరి నేను క్లెవర్ స్టూడెంట్ లే కాదు, అవరేజ్ స్టూడెంట్ లే. ఎన్నో వచ్చినాయి? 380 మార్క్స్ వచ్చినాయి. పాస్ అయ్యాం కదా? వెళ్ళాలి, సెకండ్ డివిజన్ పాస్ అయ్యాను. మరి హైయర్ కాదు, మరి లోయర్ కాదు. ఓకే, మరి ఇంటర్ వచ్చేసరికి ఏంటి సిచ్యువేషన్? ఇంటర్ వచ్చే సిచ్యువేషన్ ఏమైంది అంటే ఒకేషనల్ ఓఏ గ్రూప్ నాకు ఇంట్రెస్ట్ ఉండే టైప్ రైటింగ్ అట్లా కొద్దిగా చార్టెడ్ అకౌంట్ అట్లా వెళ్ళాలని వెళ్ళతే ఒకేషన్ ఓఏ గ్రూప్ చేస్తే సీట్ కూడా వచ్చింది. కానీ కాలేజ్ లెక్చర్ ఏం చేశారంటే అంటే నేను ఎవరో తెలియదు కదా. అప్పుడు మామూలుగా పాస్పోర్ట్ సైజ్ పెడతారు, తెలియదు. ఇప్పుడు ఫోటో మా ఫోటో సేమే ఉంటారు పాస్పోర్ట్లో, నేను ఇట్లా ఉంటాను తెలియదు. నేను ఇట్లా ఫైనల్కి వచ్చేసరికి వాళ్ళు అన్నారు బాబుని తీసుకోరావు, నీకు సీఈసీ కన్వర్ట్ చేస్తాను. ఎందుకు అని అడిగిన వాళ్ళు చూపించా టేబుల్ హైట్ ఉన్నాయి, టైప్ రైటింగ్ చిన్నగా ఉంటాయి, వేలు పిన్నగా ఉన్నాయి, ఒక ఫింగర్ కొట్టారంటే నీ వేలు మొత్తం పోతుంది, సెట్ కాదు, కష్టం అవుతుంది, 3 అవర్స్ కూర్చోవాలి, నువ్వు కూర్చోలేవు అది అని నేను నువ్వేటా డిసైడ్ చేస్తావు అని అడిగిన. మాకు తెలుసు అంటాడు. ఇక నేను ఆర్గ్యుమెంట్ చేయాలి, ఎందుకంటే లెక్చరర్ మనకు ఫస్ట్ టైం కాలేజీ పోయేది. అది ఏంటంటే సరే అని మీ ఇష్టం అని చెప్పాను. నేను తర్వాత బయటకు వచ్చి అసలు ఎందుకు నన్ను ఇట్లా ఒక డిమోటివేట్ చేసి ఎందుకు చేస్తున్నారు, నేను ఎందుకు దీన్ని పాజిటివ్గా తీసుకోవద్దని బయటకు వచ్చి అక్కడ 2 ఇన్స్టిట్యూట్లు ఉండే మా ఊర్లో. నేను ఇద్దరు కలిసి ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఆయన లెక్క చెప్పాడు, కష్టం బాబు నేను చేయలేవు, అది నువ్వు ఏదో అనుకుంటున్నావు కానీ తోపు కానీ అట్లా అని చాలా మాటలు అన్నారు. ఈయన పట్టించుకోవాలి సార్. ఇంకొక అతను అడిగితే నీకు ఉన్న కాన్ఫిడెంట్ పక్కన నేర్పించగలుగుతా, తను నాకు సపోర్ట్ చేసిండు, ఒక టేబుల్ చైర్ సెపరేట్గా డిజైన్ చేసి మీకోసం టేబుల్, మీరు కూర్చున్న టేబుల్ని నాకు ఈ టేబుల్ లెక్క, టైప్ రైటింగ్ టేబుల్ లెక్క, చిన్న స్టూల్స్ ఉంటాయి ప్లాస్టిక్ మన వాష్రూమ్స్ అక్కడక్కడ వాడతారు, దాన్ని నాకు సిట్టింగ్ టేబుల్ లెక్క వాడిపించి దాంట్లో నేర్పించారు. నేర్పిస్తే నేను దీన్ని ఎందుకంటే మామూలుగా పాస్ అయితే అరే నువ్వు కష్టపడ్డో పాస్ అయినావు అంటారు, కొడితే కొండను కొట్టాలన్న ఉద్దేశంతో నా జగిత్యాల డివిజన్లో హయ్యర్లో 1st డివిజన్లో పాస్ అయినా. మా సార్కి వెళ్ళి చూపించాను. ఓకే సార్ చూపించావంటే చాలామంది నాకు అప్పుడు మంచి చెప్పారు, ఆ సార్ మీద యాక్సిడెంట్ తీసుకొని ఫ్యూచర్ ఖరాబ్ చేసిందని చెప్పి. ఎందుకంటే
ఒక లెక్చరర్ స్టూడెంట్ ని డిమోటివేట్ చేయొద్దు. నేను ప్రిన్సిపల్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చాను, ఇస్తే సరే ఇక ఏం నువ్వు ఏం చేయాలనుకుంటే చేసుకో, నేను సపోర్ట్ ఇస్తాను. నేను నా వల్ల ఒక ఫ్యూచర్ ఆయన లైఫ్ ఎందుకు ఖరాబ్ చేయాలి ఆ ఏజ్ లోనే ఆ ఏజ్ లోనే నేను అద్దాను. ఎందుకంటే సింపుల్, ఇప్పుడు ఆయన నాకేం చేసిండో అది మా ఇద్దరికి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ శాపనార్థాలు ఉంటాయో నాకు తలుగుతాయి. అంటే ఇప్పుడు కొన్ని అనుకుంటే ఇప్పుడు సరైన అంటే కొంచెం మాటలు అనేవాళ్ళు అన్నారు కదా, ఆయన పేరు లేకుండా ఎలా మిమ్మల్ని ఆయన తక్కువ చేసి మాట్లాడేవారు? తక్కువ అంటే నువ్వు ఇట్లా ఎంత ఇంత చిన్నగా ఉన్నావు, నువ్వు చేయగలుగుతావు, నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, చేయలేవు. ఏమన్నా ఎట్టకారం అనేవాళ్ళ? ఎట్టకారం అంటే ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు పొట్టి వాడని లేకుంటే ఇంత అది లేదు, అవి కొన్ని పాటలు ఇట్లాంటివి చెప్పాలని కూడా ఇబ్బంది అంటే దీనికి పనికి రాకుండా పనికి రా, మీరు అందరూ వేస్ట్ అట్లా. ఓకే, చాలా నీచంగా మరి ఇలా ఉన్నావు దేనికి, అంటే మీరు సొసైటీ కూడా పనికిరారు, మీరు చదువుకొని కూడా ఏం చేయగలుగుతారు, మీకు ఎక్కడ కూడా జాబులు దొరికాయి, ఇట్లా ఓన్లీ మీరు ఒక సొసైటీకి భూమికి భారం అన్న టైప్లో చాలా ఘోరంగా మాట్లాడుతుండే అట్లా. కానీ ఆ మాటలు ఇన్ని కూడా మీరు పాస్ అయినారు చూడండి, ఫస్ట్ గ్రేడ్ చూపించాలనుకున్నాను. మామూలుగా అంటే ఏదో కష్టపడి ఇప్పుడు 35 marks పాస్ అయ్యి పాస్ అయినామంటే అది కష్టపడో పాస్ అయినాడు, అరే స్టేట్ ర్యాంక్ కూడా ఒక పేరు ఉంటుంది కదా. అవును, అందుకని నేను కష్టపడి మామూలుగా 1 hour నేర్చుకునే టైప్ అయితే నేను 2 hours నేర్చుకుని డే నైట్ కష్టపడి కావాలనే ఇక నేను దాన్ని ఒక పాజిటివ్గా తీసుకొని కష్టపడాలి ఎట్లయినా ఏ ఉద్దేశాన్ని పాస్ అయినది. మళ్ళీ డిగ్రీ చేశారు కదా? డిగ్రీ చేశాను, డిగ్రీ బీకామ్. ఇక్కడనే హైదరాబాద్ వచ్చేసాను. జనరల్గా నేను హైదరాబాద్ రావడానికి సినిమా ఇండస్ట్రీ అండి, సినిమా ఇండస్ట్రీ సినిమా నటించాలి. 2003లో అంటే ఐడియా ఉందో లేదో మీకు తెలియదు, నాకు తెలియదు. 2003లో అలీ వాళ్ళ బ్రదర్ కయ్యూమ్ అన్నది కదా, అప్పుడు తన పేరు అజయ్ ఉండే. ఎంజాయ్ సినిమాలో నేను సెలెక్ట్ అయిన ఆడిషన్స్ లో అందులో ఒక క్యారెక్టర్ నేను చేశాను తన ఫ్రెండ్ రోల్గా. ఓకే, అయితే చేసి చాలా బాగుంది. దాని తర్వాత మా టీవీలో ఎవడి కూడా వాళ్ళు వాడిదే, అప్పుడు మా టీవీ ఎక్కువ సీరియల్స్. అవునవును. దాని తర్వాత సుమన్ గారితో ఒక లీడ్ ఉండే, అది కొద్ది రోజులు 10 episodes తర్వాత ఏదో అనివార్య కారణాలు అయిపోయినాయి. ఏది సుమతో? సుమన్ సుమంది పేరు గుర్తులేదు, అంటే 10 episodes రన్ అయింది, తర్వాత అది ఆగిపోయింది ఇన్ని కారణకరం. ఒకవేళ అది సక్సెస్ అయ్యి ఉంటే చాలా పెద్ద లీడ్ రోల్ అది, అది ఎందుకు ఆగిపోయింది. అయితే ఈ తర్వాత నేను ఇక సర్వే కూడా కష్టమైంది, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే నాకు ఇది ఒక డౌట్ చెప్పండి. ఇప్పుడు ఇంత చదువుకున్నారు, డిగ్రీ కష్టపడి పాస్ అయ్యారు, అక్కడేమో ఫస్ట్ డివిజన్లో మార్క్స్ తెచ్చుకున్నారు, మళ్ళీ సినిమాల్లోకి వచ్చి టీవీలో కనిపించి నలుగురు చూడాలని ఎందుకు అనుకున్నారు? అంటే నాకు సినిమా ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఉన్నది. అంటే ఇంట్లో? ఇంట్లో అట్లేం లేదు, నువ్వు దేనికైనా పో దేనికైనా అంతే. అంటే కష్టపడి చదివించడం? కష్టపడి చదివించారు. నేను అయితే ఎర్న్ చేస్తున్నా కదా, సినిమా డబ్బులు కావాలి, డబ్బులు కావాలి అంతే. అంటే జనరల్గా ఎట్లా అంటే నాకు జాబ్ కావాలని ఉండే, కానీ అప్పుడు ఆ టైంలో నేను డిగ్రీ చేసే టైంకి జాబులు అంటే మాకు రిజర్వేషన్స్ ఉంటాయి, ఆ రిజర్వేషన్ దొరకడం అప్లై పడితేనే అప్లై చేయాలి కదా. జనరల్గా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు సర్వే చాలా కష్టం అనిపిస్తే నేను సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా అప్లై చేశాను, ఇప్పుడు గూగుల్, ఈ డెల్, ఇన్ఫోసిస్, ఇవి చాలా కంపెనీస్కి. ఓకే, అయితే అన్నిటికీ అప్లై అయినాక ఫేస్ టు ఫేస్ ఇట్లా హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది కదా, అలానే నన్ను ఇట్లా పిలిచినప్పుడు పేరు పెట్టి పిలిచినప్పుడు పోతే అసలు నన్ను ఇంటర్వ్యూ చేయకుండానే రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలా జరిగినాయి. ఎందుకంటే వాళ్ళు హైట్ పర్సన్ చెప్తున్నా కదా, నిజంగా చెప్తున్నా సొసైటీకి చాలా అది బ్యాడ్ అండి. ఇట్లా ఎందుకంటే ఒక మనిషిని హైట్ పర్సన్ డిసైడ్ అయితే అలాంటి చూసి గుర్తు అది డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ చదివినప్పుడు అందరికి మీరు జరిగిన డిగ్రీ నేను చదివిన, నా సర్టిఫికేట్ మీకు సర్టిఫికేట్, మీకు టాలెంట్ చూడాలి కానీ హైట్ పర్సన్ చేయండి, మీకు వర్క్ కావాల్సింది, మీకు కావాల్సింది వర్క్ కానీ మరి అంత పర్సనాలిటీ ఉన్న వాళ్ళనే తీసుకోవాలి కదా, ఊరికే చదువులకి పట్టించుకోకూడదు. చాలా సందర్భం బయటకు వచ్చి తర్వాత సినిమా ఇండస్ట్రీ ఇట్లా చాలా పడ్డాను. నా జనరల్గా అయితే నేను బ్యాచిలర్గా వచ్చినప్పుడు అయితే రూమ్స్ చేరుకోవడం కూడా రూమ్స్ కూడా ఎవరు నాకు కోపడి చేయకపోతుండే, ఎందుకంటే బ్యాచిలర్గా నేను అప్పుడు మైత్రం ఉన్నాం అనుకో, నేను ఒక సీరియల్ మీరు ఒక వర్క్ షేర్ చేసుకో, నేను ఏ వర్క్ చేయలేను. సమ్ టైమ్స్ ఎగ్జాంపుల్ చెప్తాను జనరల్గా, ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము, ఇప్పుడు మీరు ఏదో ఫంక్షన్కు బయటకు వెళ్ళి తినేసి నైట్ డిన్నర్ చేసి వచ్చారు, నేను ఏం తినలేను, నాకు వండమంటే మీరు వండి పెడతారా? సింపుల్గా వండి పెట్టారు. అప్పుడు నాకేమంటే సరిపోయి నేను కూడా సమ్ అమౌంట్ పే చేస్తున్నా 50%, నా కోసం మీరు ఎందుకు అంటారంటే నీకోసం ఎందుకు అంటారా పోయి నేను అని పెద్ద అది అప్పుడు ఆర్గ్యుమెంట్ అవుతుంది. అట్లా ఆర్గ్యుమెంట్ అయ్యి బయటకు వచ్చి నిజంగా ఇప్పటికి కూడా కనకదుర్గ టెంపుల్ అమీర్పేటలో నేను ఒక 3 years ఉన్నాను. ఆ టెంపుల్ రోడ్డు మీద వండుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. రోడ్డు మీద? అవును, గడపకుండా బ్యాగులు పెట్టుకుని ఒక మాగుళ్ళ. ఎందుకంటే రివల్ రూమ్ ఇస్తలేరు, నేను ఏదో బతకాలి మరి నాకేమో. ఎందుకంటే మళ్ళీ హైదరాబాద్ నేను ఏదో సాధిస్తాను, హైదరాబాద్ వచ్చిన మళ్ళీ నేను బ్యాక్ పోతే ఇంకా నన్ను ఇప్పటికే నన్ను చాలామంది ఒక వల్గరా చూస్తున్నాను, వీడు ఏదో పోయి హైదరాబాద్ ఏదో సాధిస్తాను వచ్చి మళ్ళా వచ్చి చూడు మళ్ళీ ఎక్కడికి వచ్చి అక్కడ వచ్చిందని నేను అది మళ్ళీ బ్యాక్ పోదొచ్చుకున్నాను. ఆ రోజు అయితే నేను హైదరాబాద్ వచ్చాను, మళ్ళీ ఈ రోజు వరకు నేను రిటర్న్ బ్యాక్ పోలేదు. ఈ రోజు వరకు రిటర్న్ బ్యాక్ పోలేదు. అంటే నేను సాధించి జస్ట్ ఫెస్టివల్ పరంగా పోయినా కానీ నేను హైదరాబాద్ వదిలిపెట్టి పోలేదు. నేను అప్పుడే డిసైడ్ అయినా హైదరాబాద్లో నేను ఇందులో నిరూపించాలి, నాకంటే ఒక పేరు రావాలని డిసైడ్ అయ్యి వచ్చాను.
మరి ఇట్లా రోడ్ల మీద వాడుకున్న రూమ్లలో కానీ ఎక్కడికైనా ఆశతో ఉద్యోగానికి వెళ్తే క్వాలిఫికేషన్ అంతా పెట్టుకొని హైట్ పర్సనాలిటీ చూసి ఇంటర్వ్యూ చేయకుండా ఎన్నిక పంపించడం ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ నమ్మకం ఎలా వచ్చింది? నమ్మకం అంటే జనరల్గా ఎట్లా అంటే నేను ఇప్పుడు ఆ అమ్మాయి పేరు అక్కడ పడుకున్నప్పుడైతే నాకు జనరల్గా ఏంటంటే మా పేరెంట్సే బెటర్ అనిపించింది. ఎందుకంటే మనం ఒక లైఫ్లో థ్యాంక్ ఫుడ్ పెట్టి మనకంటూ ఒకరు పలకరించే వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ ఎవరు లేరు. ఆ సందర్భాలలో నేను ఎందుకు వచ్చిన అసలు కష్టపడి, కానీ ఒక దిక్కు ఏంటంటే నా 2 ఇయర్స్ ఆలోచించిన 1 వేలైనామో ఏదో సాధిద్దామని, 1 వేలో రిటర్న్ వెళ్ళిపోదాం మన పేరెంట్స్ కోసం, మన కోసం ఎంత కష్టపడరు వాళ్ళకంటూ ఏదో అంటూ ఇవ్వాలి, వాళ్ళతో బతికితే ఒక లైఫ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఒక విధంగా వచ్చిన. ఓకే, అయితే తర్వాత నేను చదువు ఏంటంటే ఇన్న కష్టపడ్డాను ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశం, ఇవన్నీ పట్టించుకోవద్దు, ఏదో ఒకటి ఏదైనా కష్టపడుకుంటా ఎంతమంది ఏమైనా అసలు కొన్ని సందర్భాలు తినకుండా ఓన్లీ నేను 15 డేస్ ఇప్పటికి గుర్తుంది ఓన్లీ టీ బిస్కెట్ నేను బతికిన. 15 రోజులు టీ బిస్కెట్ ఓన్లీ 2 టైమ్స్ అంతే. ఎందుకంటే నాకు నేను ఎట్లా అంటే రేపు పొద్దున ఏమన్నా అయితే నేను ఒక ఇక్కడ నుంచి అప్పుడు 300 రూపీస్ 200 రూపీస్ మా ఊరికి ఉండే టికెట్ అది కంపల్సరీ పెట్టుకుంటుండే. సడన్లీ ఎందుకంటే మా డాడీకి ఎప్పుడైనా ఫోన్ చేస్తే రారా నేను చూడబుద్దింది అయితే అంటే నేను అడుక్కున్న పరిస్థితి కాదు. ఎందుకంటే అడుక్కున్నా కానీ ఇక తెలుసు కదా ఇప్పటికీ ఎట్లా అంటారు. ఆ విధంగా నేను అవి ఓన్లీ నా రిటర్న్ టికెట్ కోసం ఎట్టి ఎంత కష్టం వచ్చినా అలాగే నాకు 1 రూపాయి ఖర్చు పెట్టకపోతుండే. దానికోసం అక్కడ సర్వే అయిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఈ సినిమా ఆఫర్ వచ్చింది, సినిమా ఆఫర్ వచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాలు సినిమాలు కొన్ని ఇట్లనే చేసేవాళ్ళ సినిమాలు అయితే ఇక బఫున్ లెక్క జోకర్ లెక్క చూసి అవకాశాలు అయితే ఇచ్చారు. కానీ కొన్ని సందర్భాలు ఆ సినిమా కొన్ని సందర్భాలు ఆగిపోయి రాలేవు. నాకు సర్వే కష్టం చాలా కష్టమైంది. మీ లైఫ్లో మీరు బాగా అంటే ఎక్కువగా మర్చిపోని సిచ్యువేషన్ అంత బాధపడిన రోజు ఏముంది? అదొక్కటి చిన్న అదే టెంపుల్ రోడ్ల మీద పడుకున్నది. 15 రోజులు రోడ్డు మీద పడుకున్నది ఒకటి. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఏదో ఊహించుతాను ఇమాజిన్ వచ్చిన ఇక్కడికి వచ్చినాక ప్రరచితుల వైకుంఠం లెక్క ఇక్కడికి వచ్చేసరికి ఏదో అయింది. దాన్ని నేను ఇమాజిన్ చేసుకోలేక కష్టమైంది, చాలా కష్టమైంది. 10 రోజులు నరకం చూసి చాలా నరకం. జనరల్గా ఎందుకంటే ఆ టైంలో సార్ చనిపోతే బాగుంటుంది అని రాకపోయినా కానీ మళ్ళీ ఎందుకు మనోధైర్యం వచ్చి ఎందుకు, ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా బ్యాడ్ నేమ్ వస్తారు పొద్దున, అరే నీ కొడుకు ఏదో పోయి హైదరాబాద్ పోయి సాధిస్తున్నాడు వాడు సాధగా లెక్క సూసైడ్ చేసుకున్నాడు అని నా వల్ల వాళ్ళకి చెడ్డ పేరు రావద్దు. ఉన్నకాడ ఉన్నది బెటర్, మంచిగా ఉన్న మేము సాధించకున్నా సరే కానీ చెడ్డ పేరు రావద్దు తల్లిదండ్రులకు. మనకంటే కోపించినప్పుడు నేను ఒక వాళ్ళకి భరోసానో భారమో తెలియదు, వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలియదు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నన్ను ఎందుకు కన్నారో కూడా అనుకున్న సందర్భాలు ఉండొచ్చు వాళ్ళ మనసులో కూడా, లేకుంటే వీడంటే ఏదో సాధిస్తాడన్న కూడా ఉండొచ్చు. ప్లస్ ఉండొచ్చు మైనస్ ఉండొచ్చు. ఆ దాన్ని మనం ఎందుకు వాళ్ళని డిమోటివేట్ చేసి ఇంకా 10 మంది దాని మీద ఇంకా 100 రాలేయడం ఎందుకు అని చెప్పి నేను ఎప్పుడైనా కానీ ఒకరితోనే ఉంటే 2 విధాలు ఆలోచిస్తాను, ప్లస్ ఆర్ మైనస్. మన వల్ల ఒకరికి నష్టం కావద్దు. అవును, నువ్వేం చేయకున్నా పర్లేదు, లాభమైనా అవ్వకున్నా పక్కన పెట్టండి, కానీ మన వల్ల ఒకరికి చెడ్డ పేరు రావద్దు, నష్టం రావద్దు. ఆ ఉద్దేశంతో అక్కడిదాకా పోయి బయటకు వచ్చి నేను ఏదో సాధిద్దామని చాలా కష్టపడ్డాను. మీ అన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? నా అన్న లేదు, తమ్ముళ్ళు. తమ్ముళ్ళు ఒకళ్ళైతే ఓన్ టైలర్ ఉంది, టైలర్ చేస్తాడు. ఒకనే డ్రైవర్ అండి. డ్రైవర్ ఊర్లోనే ఉంటారు వాళ్ళు. ఓకే, మరి మీ పెళ్లి సందర్భం వచ్చినప్పుడు ఏంటి, పెళ్ళి అయింది కదా, కానీ పెళ్ళి అవ్వడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మామూలుగా అన్ని బాగుంటేనే వంగలు పెడతారు, మరి ఒక మనిషికి కొంచెం ఫిజికల్గా ఇది లోపం ఉందన్నప్పుడు ఎలాంటి విమర్శలు తీసుకున్నారు? ఎలా పెళ్లి సెట్ అయింది? దీనికంటే ముందు నేను 2 విషయాలకి దేవునికి లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉంటాను. ఒకటి పెళ్లి, ఒకటి నాకు పుట్టిన బాబు. ఎందుకంటే ఇవి నా డ్రీమ్స్. చాలా మందికి ఒక ఐఏఎస్, ఒక ఆఫీసర్, లేకుంటే ఒక ఇల్లు కొనాలి డ్రీమ్ కదా. నాకు ఈ 2 డ్రీమ్స్ ఉండే హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ, నేను అంటే ఒక మెచ్యూర్ అయినప్పుడు కానీ నాకు పెళ్లి అవుతుందని చెప్పి నేను కళ్ళలో కూడా ఊహించలేదు. కళ్ళలో కూడా? అసలు కళ్ళలో కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మామూలుగా అరే లాల్ మీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను మీ నాన్న అన్నారు అనుకోండి, అప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకునేవాళ్ళు? ఏంటి నాన్న పిల్ల తీసుకున్నాం, పిల్ల ఎవరు అని పోతుండే. మీకు పోయిన సందర్భాలలో అమ్మాయిలు కూడా ఎట్లున్నారంటే, అప్పుడు నేను అప్పుడు జనరేషన్ 2008 నా పెళ్ళి అయింది. దానికంటే ఒక 1-2 ఇయర్స్ ముందు కూడా పెళ్లి సందర్భాలకు పెళ్లికి పోతే కూడా చాలా మంది నన్ను అడిగారంట, వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ కావచ్చు, అమ్మాయి తరపున వాళ్ళు. నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావు, నాకు అప్పుడు 2000-3000 జీతం ఉండే ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీ చేస్తున్నప్పుడు. ఆ టైంలో నేను అడిగినప్పుడు నువ్వు హైదరాబాద్లో 2000-3000కి జాబ్ చేస్తున్నావు, నువ్వు అవుట్ టు ప్రొటెక్ట్ హర్, నార్మల్గా ఉన్న వ్యక్తులే హైదరాబాద్లో ఎట్లుంటారో తెలుసు. 3000కి అమ్మాయిని పోషించాలంటే కష్టము. ప్లస్ ఒకవేళ మీరు బయటకు వెళ్తే నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా ప్రొటెక్ట్ చేస్తావు, లేకపోతే బ్యాడ్ కమెంట్ చేస్తే ఎక్కడికైనా పోయినప్పుడు ఏమన్నా మిస్బిహేవియర్ చేస్తే అవుట్ టు ప్రొటెక్ట్. నేను అన్న నీకు నమ్మకం ఉంటే ఇవ్వడు, ఇప్పుడు నేను అవుట్ టు ప్రొటెక్ట్ అంటే అవుట్ టు షో ఇట్, అదేమన్నా రేపు ఏముంటుందో ఈ రోజు నాకే తెలుసు. ఇప్పుడు అవుట్ లో ఎట్లుంటాడో తెలియదు, ఇప్పుడు దానికి 10 మంది సపోర్ట్ వస్తారో తెలియదు, ఆ సిచ్యువేషన్ తెలియదు. ఓకే, వాళ్ళ ఇంటి ఆడపిల్లని ఎవరైనా ఏమన్నా అంటే మీరు ఎలా సేవ్ చేస్తారు, తన కోసం ప్రొటెక్ట్ ఎలా చేస్తావు అంటే దాన్ని నేను అవుట్ నేను అన్నది నేను చెప్పలేను.
సిచ్యువేషన్ వస్తే చూపించి చెప్పగలుగుతా కావచ్చు. కానీ ఇప్పుడు ఇప్పుడు నేను మీరు నన్ను కామెంట్ చేస్తారు, ఎవరికో ఒకటి 100 మందిలో ఒకడొకడు అయ్యో పాపం ఎందుకు కామెంట్ ఇస్తున్నా ఒకరు రావచ్చు, ఆ న్యూస్ ఇంకొకరు రావచ్చు, కానీ వస్తారో రారో తెలియదు, నేను ఎట్లా చెప్పగలుగుతాను. ఇప్పుడు అట్లా చెప్తున్నా 100 మీద 100 మీద డిపెండ్ పడతాం. ఒకవేళ మీ ఇద్దరే ఉన్నారనుకో అప్పుడు ఏం చేయాలంటే, మరి సిచ్యువేషన్స్కి ఎన్ని పెళ్లి చూపులు అయినాయి మీకు? నాకు ఒక 5-6 వరకు అయినాయి. 5-6 5-6 లో ఇవే రీజన్స్? ఇవే రీజన్స్. అంటే కొంతమంది ఇంకా వల్గర్ రీజన్స్ కూడా అడిగారు, అంటే హౌ టు ఇంప్రెస్ సార్. ఇప్పుడు ఒక అమ్మాయి అయితే డైరెక్ట్ నాకు పెళ్లి కొద్ది పర్సనల్ గా మాట్లాడతాం అని చెప్పి నన్ను అడిగింది. ఇప్పుడు నువ్వు ఇప్పుడు మీలాగా ఇటున్నారు, ఇప్పుడు నేను మీకు ఇక్కడ వరకు కాలం వరకు వస్తాను, ఇప్పుడు నన్ను సాక్రిఫై చేయాలంటే ఎట్లా సాక్రిఫై చేస్తావు? సాటిస్ఫై అవుట్ సాటిస్ఫై అంటే పిల్లలకి ఎట్లా చెప్పగలుగుతా? నేను దానికి ఒకటే సమాధానం చెప్పిన వాళ్ళకి, ఇప్పుడు తాటి చెట్టు ఉన్నది, దోడ్స్ తాటి చెట్టు ఎట్లా ఎక్కుతారు మరి? దట్స్ ఇట్. అంతకన్నా ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు అని చెప్పిన. అట్లా ఇప్పుడు దీని తర్వాత నేను చాలా సందర్భాలు చూసిన, ఇక నన్ను అప్పుడు అనుకున్న నార్మల్ వాళ్ళని చేసుకోవద్దు, ఒక దివ్యాంగుడు దివ్యాంగులు చేసుకోవాలని, కొద్దిగా హైట్ వల్ల కాకుండా. ఇప్పుడు తను కూడా దివ్యాంగురాలు కాదు, జస్ట్ అలా చేసుకున్నాం అనుకున్నా. కానీ తనకు కూడా అంటే పెళ్ళి జరిగితే తను చూసింది, తను ఒరిజినల్గా మా ఊరే, నాకు కూడా తెలియదు మా ఊరే, మా అమ్మ వాళ్ళు చెప్పారు. వెళ్ళి చూస్తే తనకు కూడా ఇంట్రెస్ట్ తను అయితే ఒకటే చెప్పింది, తను అయితే చెప్పింది నాకు ఎవరైనా వచ్చి చూసినా బాగలేదు, కానీ మెయిన్ ఏంటంటే నన్ను నచ్చిన వాడు కావాలి, 2% పక్కన పెట్టాను ఫస్ట్ నుంచి. అదే మెంటాలిటీతో ఇంట్లో ఉందట, మంచి మంచి ఆమెకు కూడా సంబంధం వచ్చినా కానీ ఆమెకి ఏంటంటే మనసు మంచిగా ఉండాలి, మనం చూసుకుంటాడు కావాలని తీసుకుని సెట్ అయిపోయింది. ఏం మాట్లాడుకున్నారు? నేను పర్సనల్గా ఏం మాట్లాడలేను, డైరెక్ట్ అడిగాను, నచ్చిందంటే నచ్చిరని చెప్పారు, వాళ్ళు కూడా నచ్చిందంటే నచ్చిందని చెప్పారు, అంతేగాని నేను ఏం అడగలేదు. ఎందుకంటే చూస్తే కొంతమందికి అర్థమైతే ఇప్పుడు, అంటే ఈ పెళ్లి చూపులకు కూడా ఫోటోస్ పంపిస్తారు కదా? ఫోటోస్ ఏం పంపారు డైరెక్ట్ పోయినా? ఏ పెళ్లి చూపులకు ఫోటోలు లేవు? ఫోటోలు లేవు. అంటే ఫోటోలు పంపిస్తే మీకు ఇప్పుడు చెప్పిన కదా, ఇప్పుడు నా ఫోటో పంపిస్తా, ఫుల్ ఫోటో పంపిస్తే అక్కడ రిజెక్ట్ చేస్తుంటే కావచ్చు. సడన్ గా ఇప్పుడు ఫోటోలు ఏం చూసుకోకుండా డైరెక్ట్ పెళ్లి చూపులకు వస్తే అరే ముందే చెప్పొచ్చు కదా, మేము పిలిచే వాళ్ళం కాదు, ఇట్లాంటి మాటలు వస్తాయి కదా? వస్తాయి. అంటే ఆ జనరేషన్ ఇప్పుడు 2006-5 అంతా ఫొటోస్ చేయకపోతుండే, తెలిసిన వాళ్ళే కదా, అరే తెలిసిన పిల్లగాడు హైదరాబాద్ లో ఉంటాడు అట్లా ఇట్లా, అంటే వాళ్ళు కూడా చెప్పారో లేదో నాకు తెలియదు, మధ్యలో ఉంటుంది మధ్యవర్తులు, వాళ్ళు చెప్పారో లేదో తెలియదు. ఓకే, అట్లా. మరి ఎప్పుడు పెళ్లి అయింది? 2008 29th పెళ్లి అయింది. ఓకే, అండ్ కిడ్స్ ఎప్పుడు? 2013 April 28 బాగా గుర్తు పెట్టుకున్నారు మీ లైఫ్ లో ఆ రెండు డ్రీమ్స్? ఆ రెండు డ్రీమ్స్ అనుకున్నారా, పాప పుడుతుందా బాబు పుడుతుందా అని? అంటే ఎవరు పుట్టినా ఓకే, నాకు అట్లా ఏం లేదు, ఇవిలే కావాలి వాళ్ళకి. కానీ నేను ఒకటి ఏంటంటే, దేవుడు పుట్టినప్పటి నుంచి నేను తనని చాలా టేక్ కేర్ చేసాను, ఎందుకంటే చాలా మంది నన్ను భయపట్టించారు కూడా. మొత్తం పెళ్ళైన సందర్భాలలో నా ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా, నా రిలేటివ్స్ లో, నా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా, మీరు పిల్లల్ని కనుకోండి, ఎందుకంటే మీ దగ్గర పిల్లలు పుట్టినాయి, లేకపోతే జెన్యూస్ వస్తాయి, పుట్టే అవకాశాలు ఉన్నాయి, మీరు అడాపన్నా లేకుంటే ఇంకెక్కడికైనా చేయండి, లేకుంటే పిల్లలు లేరనుకునే ఉద్దేశంతోనంటే నేను అన్నా అట్లా వద్దు చేద్దామని చెప్పి, ఇక్కడ ఒక ఫ్రెండ్ ద్వారా గైనక్సిస్ కలిస్తే చేయొచ్చు, కొన్ని టేక్ కేర్ చేయాలని చెప్తే నేను కంటిన్యూ తను 3 మంత్స్ ప్రెగ్నెంట్ నుంచి డెలివరీ అయ్యేదాకా ఒక ఆయాన్ని పెట్టి 24/7 ఒక కేర్లో పెట్టి మెడిసిన్ ద్వారా తనని క్యూర్ చేసి 3000 రూపాయలతో ప్రారంభమైన జీవితంలో 3 వ్యక్తులు వచ్చారు, ఈరోజు సంపాదన పెరిగింది, మంచి జాబ్ లో కూడా కూర్చున్నారు, ఇల్లు కూడా కొనుక్కున్నారు, ఇల్లు కూడా కొనేసినారు. చూడండి, ఆ రోజు ఎవరు అడిగారు కదా టేక్ కేర్ చేయగలుగుతావా అని? ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను అన్స్టాపబుల్ లో వచ్చాను కదా, వచ్చిన తర్వాత చాలా మంది నాకు అంటే ఎవరో నెంబర్లు దొరుకుతాయి కదా, ఫ్రెండ్ సర్కిల్ నుంచి రిలేటివ్స్ చేసి, సారీ నేను అట్లా అనుకోలేదు అప్పుడు అంటే నేను చెప్పిన, అదే ఎవరినైతే పెళ్లి చేసుకున్నావో ఇప్పుడు వాడు దిగజారి ఉంటే నువ్వు డైవర్స్ ఇస్తావా? అదే కదా, ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతాయి, మీ టాలెంట్ చూడాలి కానీ ఒక 5% ఏముంది అంటే రేపు ఏంటి ఎల్లుండి ఏంటి అనేది ఐడియా పెట్టుకోవచ్చు, కానీ ఇదే చేస్తానని చెప్పి అదే మాట మీద ఉండాలంటే ఎవరు ఉండలేదు. మన నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకే తెలియనప్పుడు, మన జీవితానికి మనకు గ్యారంటీ లేనప్పుడు మనకు గోల్స్ ఉండాలి, కానీ మన లైఫ్కి గ్యారంటీ లేదు ఎప్పుడు కూడా. ఓకే, నేను ఇది సాధిస్తా అనేది గోల్స్ పెట్టుకోండి, మరి సాధించే వరకు బ్రతికి ఉంటామా ఉండదే దట్ ఇస్ సెకండరీ, దట్ ఇస్. ఇప్పుడు మరి పెళ్ళైంది, బాబు వచ్చాడు, ఏమి చదువుతున్నాడు బాబు? బాబు 5th class. 5th class. మరి పేరెంట్స్ మీటింగ్స్ కి వెళ్తారా? వెళ్తాను. మరి స్కూల్లో మీ అబ్బాయిని ఏమన్నా ఏంటరా, మీ నాన్న ఇలా ఉన్నాడు, మీ మదర్ ఇలా ఉన్నారని అడిగారు ఎవరైనా? అది నేను ఈ డ్రైవింగ్ నేర్చుకోకన్నా ముందు ఉండే. ఓకే, చాలా అది అన్నాడా వచ్చి మీ బాబు? ఎందుకంటే నమ్మింది ఇట్లా కమెంట్ వస్తాయి, నువ్వు ఇట్లాంటివి పట్టించుకోవద్దని పట్టించుకోవద్దని చెప్పాను. ఇంకోటి ఏంటంటే, అడ్మిషన్ పోయిన సందర్భాలలో కూడా కొంతమంది మాకు అడ్మిషన్స్ ఇవ్వన్న స్కూల్స్ కూడా ఉన్నాయి. స్కూల్స్ లో అవును, పేరెంట్స్ మిట్టారు. మీ బాబు చదువుకుంటే మీకే మిమ్మల్ని చూసి పేరెంట్ పేరెంట్ ని ఇంటర్వ్యూ చేస్తారు కదా, కంపల్సరీ ఉంది కదా, కొన్ని స్కూల్స్ పేరెంట్స్ మీటింగ్ చేస్తారు. మీటింగ్ చేసినప్పుడు మేము అంటే సారీ మీ పిల్లల్ని చేయలేము ఎందుకు అని అడిగితే, మాకు ఇట్లా అంటే ఒక బఫూన్ లాగా జోకర్ లాగా చూస్తారు మీ బాబుని పేరెంట్ చేసినప్పుడు,
కామెంట్ చేస్తే మాటలు ఎట్లా అంటారు ఇప్పుడు ఎట్లా అంటారంటే వాళ్ళకి ఉండాలి వాళ్ళ మనసుకు ఉండాలి రెస్పెక్ట్ఫుల్ స్కూల్ టీచర్ అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ లా బిహేవ్ చేయాలి కదా ఇప్పుడు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ లెక్క చూడాలి కానీ ఒక హ్యూమానిటీ లెవెల్ ఇప్పుడు నేను చెప్పిన ఒక హ్యాండిక్యాప్ పీపుల్ ఉంటే నువ్వు తనకి సీట్ ఇవ్వవా అంటే స్కూల్లో ఓన్లీ ఇట్లాంటి వాళ్ళు ఇస్తే మాట వండి బోర్డు పెట్టండి ఓన్లీ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకి రేపు పొద్దున యాక్సిడెంట్ ఏదైనా ఇబ్బంది అయితే చాలా సందర్భాలలో చాలా మందిని అమ్మాయిలను కూడా ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకి ప్రభాస్ ఇప్పుడు మీలా హైట్ పర్సనాలిటీ కావాలంటే రేపు పొద్దున యాక్సిడెంట్ అయితే తీసిపెడతారా అదే కదా ఇప్పుడు అమ్మాయి అందంగా ఉండాలి తెల్లగా ఉండాలి హైట్ ఉండాలి తమ్మనాలు ఎక్కువ ఉండాలనుకుంటారు ఆమె ఒకవేళ హెల్త్ ప్రాబ్లం వచ్చి బ్లాక్ తయారైతే డైవర్స్ ఇస్తావా ఇప్పుడు నీకు పుట్టేవాడు హ్యాండిక్యాప్ పుడితే ఏం చేస్తూ అది ఎవరి చేతుల లేదు దట్ ఈస్ ద మిరాకిల్ ఆర్ జెన్యూన్ ప్రాబ్లం అంతే ఎవరికి ఏమైతే ఎవరికి తెలుసు అండ్ మీ లైఫ్కి వచ్చేసరికి సో చాలా మంది మిమ్మల్ని చూసి ఎక్కడ షాక్ అయ్యారంటే మీరు లైఫ్లో పెళ్లి చేసుకోవచ్చు పిల్లలు కానొచ్చు ఇదంతా అంటే లైక్ హ్యూమన్ బాండింగ్లో అయిపోతుంటుంది కానీ మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు అంటే బేసిక్ ఏంటంటే పర్ఫెక్ట్ కాళ్ళు చేతులు ఉన్నాడు కూడా కార్ డ్రైవింగ్ చేయాలంటే టెన్షన్గా పోతాడు ఏదో ఒక యాక్సిడెంట్ చేస్తాడు కానీ మీరు డిజేబుల్ అయినప్పటికీ కార్ డ్రైవింగ్ అంత పర్ఫెక్ట్గా ఎలా నేర్చుకున్నారు కార్ డ్రైవింగే నేర్చుకోవాలని ఎందుకు అంత పడింది మనసులో అది కూడా నన్ను ఒకరు పోక్ తీసారు మట్లా వెళ్ళినట్టు ఒక కామెంట్స్ వచ్చారు రెచ్చగొట్టినారు 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 అంటే దాని ఏమంటారు అపనిందల పాలు అవయలన అవరోధాలు ఆయన వల్ల అట్లా ఒకటి అంటే మెయిన్ నేను ఇన్స్పైర్ కావడానికి ఎక్కడికి పోవాలనుకున్న ఆటోస్ క్యాబ్స్ బుక్ చేయాలి మేము ఇలా ఉన్నందుకు ఎక్కడికైనా పోవాలనుకుంటాను అయితే నేను ఆటోస్ బుక్ చేసినప్పుడు చాలా మంది ఆటోస్ నన్ను నా ఇంటి దాకా వచ్చి నా ప్లేస్ దాకా వచ్చి ఇట్లా ఫోన్ చేస్తారు కదా మీరేనా నేనే సారీ అన్న నేను రానని చెప్పి క్యాన్సిల్ చేసిన కొన్ని వందలు ఉన్నాయి కొన్ని వందలు ఉన్నాయి పది ఇరవై కూడా కాదు కొన్ని వందలు ఉన్నాయి నేను అదే అడిగితే సారీ అన్న నేను రాలేను అంటే నేను ఆర్గ్యుమెంట్ చేయలేను కదా ఇప్పుడు నీ ఇష్టం నీ క్యాబ్ నీ ఇష్టం అది హౌ డు ఐ ఆర్గ్యూ విత్ యూ నేను రాలేను అంటారు నేను కంప్లైంట్ ఇస్తే కూడా ఏం చేయలేము అంతేగా నేను యూబర్ వాళ్ళకు ఓలా వాళ్ళకు ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు మీ డ్రైవర్ రిజెక్ట్ చేసిండు అని రీజన్ అడిగితే దానికి నేను సమాధానం వాళ్ళ దగ్గర నా దగ్గర ఇప్పుడు వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ హ్యూమానిటీ ఏముంది అనేది తెలియదు జనరల్గా ఏమొచ్చిందంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు అంటే డోపరిజం పుట్టి ఉన్న వాళ్ళు జనరల్గా ఏమైందంటే ఒక జోకర్లుగా చూడడం వల్ల పట్టింది సర్కస్లో వచ్చినప్పటి నుంచి జోకర్ అనే ఒక క్రియేట్ అయ్యి మైండ్లో ఫిక్స్ అయిపోయింది సైకలాజికల్లీ అంటే నేను అన్నప్పుడు జోకర్గా సైకలాజికల్ క్రియేట్ అయితే ఇప్పుడు ఈ రోజు ప్రజెంట్ జనరేషన్లో రాజస్థాన్లో రాజయోగి సీఎం దగ్గర కలెక్టర్ మాలాంటి అమ్మాయి మరి ఆమె పరిస్థితి ఇప్పుడు ఆమె కలెక్టర్ అయింది రోడ్డు మీదకి వస్తే పబ్లిక్ అవేలన్ చేయాల్సే దమ్ము ఉంది ఎవరికైనా మరి లేదు మరి అదే సాధారణంగా ఇప్పుడు నాలాంటి ఇప్పుడు నేను ఇప్పుడు సెలబ్రిటీ అనుకో కొన్ని నార్మల్గా నేను రోడ్డు మీదకి వస్తే కామెంట్ చేస్తారు ఏది గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా మీలాంటి హైట్ పర్సనాలిటీలో క్యారెక్టర్ ఉంటుంది అవును నేను అందుకే చాలా మందికి చెప్తా ఉయ్యారద వామన్ అవుతారా ఇప్పుడు మూడు అడుగులు నేను మేము మూడు అడుగులు అడిగితే మీరు ఏమైతే బల చక్రవర్తి లాంటి భూమిలోకి పోయాడు పాతనాలకి వెళ్ళిపోయాడు మా అలాంటి పరిస్థితి మీరు అట్లాంటివి చూడాలి కానీ టాలెంట్ని చూడాలి కానీ ఓన్లీ హైట్ పర్సనాలిటీకి ఏమొచ్చింది ఇప్పుడు మీకు కాల్ చేద్దాం నాకు కాల్ చేద్దాం మీకు కాళ్ళు నాకు కాళ్ళు ఉన్నాయి నాకు ఎక్కడ డిజర్బుల్ లేదు ఓన్లీ హైట్ ప్రాబ్లం అవును దానివల్ల మా ఎఫెక్ట్ ఏమొచ్చింది మీకు తప్పదు మరి రీసెంట్గా అన్స్టాపబుల్ షో కూడా మీరు వెళ్ళారు ఆ షోకి వెళ్ళడానికి కారణం ఏంటి ఆఫర్ ఎలా వచ్చింది ఆ షోకి వెళ్ళడానికి కార్ డ్రైవింగే జనరల్గా షో అది ఆ షో అని ఫస్ట్ నాకు చెప్పలేరు వాళ్ళు దానికి సంబంధించిన మేనేజర్స్ కానీ ఎవరైనా దానికి ఇన్ఛార్జ్ ఎవరైనా వాళ్ళు నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి కారణం అడిగారు కదా అయితే ఇట్లా క్యాన్సిల్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు కార్ నేర్చుకోవద్దని ఉద్దేశం నాకు వచ్చింది అప్పుడు నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను మీకు ఆ వీడియో షేర్ చేస్తాను అది అమెరికంది హరబ్బేది ఆయనకి ఈ ఆర్మ్స్ కింద నుంచి డౌన్ లేదు ఉంది ఇదే ఉంది తను ఇన్నోవా నడిపిస్తున్నాడు ఇన్నోవా నడిపిస్తున్నాడు తను నడిపించినప్పుడు నాకు కాదు నేను ఎందుకు నడిపించద్దని నేను దాని మీద నిజంగా చెప్తున్నా ఒక 1 ఇయర్ కష్టపడ్డా మొత్తం దాన్ని వర్కౌట్ చేసి యూట్యూబ్లో చూసి అవన్నీ చేసి చేస్తే తర్వాత ఒక బెంగళూరు వెతకంగా బెంగళూరులో ఒక అబ్బాయి మాడిపేషన్ చేసి అబ్బాయి దొరికాడు నేను తనకి రెగ్యులర్గా ఎవ్రీ సాటర్డే సండే పోయి అక్కడ ఉండి ఆయన దగ్గర మొత్తం అంటే దాని టెక్నాలజీ తెలుసుకున్నాను ఎలా చేస్తారు ఏం కదా నేను నేర్చుకోవాలంటే ఎలా డ్రైవ్ చేయాలి ఎందుకంటే ఒక స్ట్రెంత్ అయితే రావాలి నేను ఒక 1 కేజీ వెయిట్ కూడా నేర్పాను స్టీరింగ్ తిప్పేటప్పుడు ఆ స్ట్రెంత్ ఉండాలి అవన్నీ ఎట్లా అని నేర్చుకొని చూస్తే అట్లా 1-2 మంత్స్ కంటిన్యూ చేసిన అప్ అండ్ డౌన్ హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు అప్పుడు ఏమైంది ఆయన ఒక్కొక్కైనా అరే ఎంత దూరం ఎందుకు వస్తున్నావు అన్న నీకు హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు నేను చెప్తాను తనది వెళ్ళాడు నేను నేను ఉండేది ప్రగతి నగర్ ప్రగతి నగర్ నుంచి 1 అసలు డైలీ 4 o'clock వెళ్తుండే మార్నింగ్ వెళ్ళి అక్కడ జానీ అని ఉండే రీసెంట్ కరోనాలో చనిపోయారు ఓకే తను చూపించాడు నేర్పించాడు కారు ఆ కారు నేర్పించాడు కారు మాడిఫై చేసుకున్నా కారు మాడిఫై చేసి కారు i10 గ్రాండ్ i10 ఓకే ఉంది కారు నా దగ్గర గ్రాండ్ i10 దాన్ని మాడిఫై చేసాను అది గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అప్రూవ్ ఇచ్చింది దానికి ఒక 50,000 వరకు ఖర్చు అయింది సర్టిఫికేట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లా అంటే మీకు 2-wheeler 4-wheeler అని ఎట్లా ఇస్తారో మాకు అలా ఉండరు ఆల్రెడీ కెరీర్ అని ఒక డిఫరెంట్ కేటగిరీ ఉంది అది ఇస్తారు అది దానికి ఖర్చు అయ్యి చేపించుకున్నాను తర్వాత ఏమైందంటే డ్రైవింగ్ తీసుకుంటే లైసెన్స్ కావాలి కదా ఆర్టీఓ దగ్గరికి పోతే కూడా వాళ్ళకి కిలో పై దాకా చూడడం ఆర్టీఓలు కూడా
ఇవ్వమన్నారు లైసెన్స్. ఎందుకు అంటే వాళ్ళకి కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, అంటే 5 ఫీట్లు ఉంటే సంథింగ్ ఇవ్వద్దు అట్లా. నేనన్నా ఇప్పుడు సాధారణ వ్యక్తులు డ్రైవింగ్ ఏదో స్కూల్ అని నేర్చుకుని డ్రైవింగ్ నేర్చుకుని ఏదో కార్ నేర్చుకుని వాళ్ళు ప్రయోగాలు అయితే చేస్తారు. కొంతమంది రికమెండేషన్ రారు, అదే చెప్పిన రారు. మీరు వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు అంటే అన్న అవన్నీ మాత్రం మాట్లాడదు సార్ మీరు, మా ఎథిక్స్ మాకు, మీ ఎక్కడికైనా లైసెన్స్ రాదు అంటారు. నీకు కొట్లాడితే సరే మీకు లర్నింగ్ ఇస్తాను, ఒక చాలా సార్లు పోతే లర్నింగ్ ఇస్తాను అని చెప్పారు. లర్నింగ్ తీసుకున్నా, లర్నింగ్ పర్మనెంట్గా అయితే కావాలి కదా. నేను పర్మిట్ గురించి కూతే కూడా ఆర్టీఓ కలిసిన అందరినీ కలిసిన నాకు లర్నింగ్ కూడా టెస్ట్ పెట్టారు. వచ్చి పక్కన కూర్చొని అసలు నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు ఎట్లాంటితో చూద్దామని చెప్పి అది హెచ్ అవన్నీ ఉంటాయి కదా, అప్పుడు లర్నింగ్ అప్పుడు పెట్టారు నాకు. నాకు ఫాస్ట్ అయినాక లర్నింగ్ ఇచ్చారు. 3 మంత్స్ తర్వాత పర్మిట్ కోసం పోతే పర్మిట్ అయితే రానే రాదు, నువ్వు లర్నింగ్ నేను పెడుతున్నాను, నాకు పర్మిట్ కావాల్సిందే అని కొట్లాడిన. కాదు కాదు అంటాడు. నేను మళ్ళీ వెతికితే కేరళలో ఒక అమ్మాయి ఉండే, ఆమె కామ్స్ లేవు, ఆమె కోర్టు స్టే తెచ్చుకొని లైసెన్స్ పొందింది. ఓకే, నేను ఆమెకి ఎట్లా ఇచ్చారన్నా అన్నారు. నేను స్టే డౌన్లోడ్ చేసి స్టే చూపించిన, నాకు దీని ప్రకారం నాకు ఇవ్వండి అని కొట్లాడిన. మళ్ళీ ఆర్టీఓ దగ్గరకు పోతే పెద్ద డీఓ ఉంటుంది కదా, వాళ్ళ ఆఫీసర్కి పోతే సరే ఈయన ఎంత కాన్ఫిడెంట్, ఆయన కూడా పెట్టిన, ఆయన ఆర్టీఓ, ఆయన ఆర్టీఓ ఆఫీసర్ డిటిఓ డిఓ సార్ అందరు వచ్చి నాకు టెస్ట్ పెట్టి నేర్పించి అప్పుడు లైసెన్స్ ఇచ్చారు. నేను వర్జనంగా లైసెన్స్ తీసుకున్నప్పుడు అయితే నేను అనుకోలేదు, ఓన్లీ నేను అనుకున్న ఉమ్మడి రాష్ట్రంలో మొదటి వ్యక్తినని. కానీ ఇట్లా పేపర్లలో మీ మీడియా ద్వారా తెలిసినప్పటి నుంచి ఇండియాలో మొట్టమొదటి వ్యక్తి, ఇండియాలో ఇండియాలోనే నేను 3 ఫీట్లు హైట్ నాది, మొట్టమొదటి 4 వీలర్ లైసెన్స్ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తిని అలా. ఓకే, అలానే క్యాబ్ డ్రైవింగ్ చేసుకుంటే ఇప్పుడు నేను డ్రైవింగ్ అంటే చాలామందికి. ఎప్పుడు యాక్సిడెంట్ చేయలేదా ఒక్కసారి కూడా? మిమ్మల్ని ఎవరైనా గుద్దినారా? బాబాయ్ గుద్దారు, గుద్దినారు, గుద్దిలేరు, కొట్లానారా, దిగి కొట్లేదు. ఏ కామన్ ట్రాఫిక్ లో ఓకే ఓకే, 2 వీలర్స్ అవి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు లైఫ్ అంతా ఎలా ఉంది? ఇప్పుడు లైఫ్ ఒక మంచిగా ఉంది. ఇప్పుడంటూ నాకంటూ వాల్యూ వచ్చింది, కానీ నేను సొసైటీకి చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు నాకు పేరుంది కాబట్టి వాల్యూ వచ్చింది. అదే ఇప్పుడు నాకు పేరు లేకుండా మళ్ళీ నాకు అట్లా చేస్తుండే, అంటే మనిషికి ఒక హై ఒక అంటే ఈ సొసైటీ కానీ ఎక్కడైనా ఒక స్టేజ్ లో కూర్చున్నంత వరకు ఇంతే, అది కష్టం అంతే. అది అంతే అంటే ఇప్పుడు సింపుల్ గా మోటివేట్ కావాలంటే కూడా నేను ప్రతి ఒక్క దివ్యాంగ్ చెప్తా. ఇప్పుడు చిరంజీవి కానీ ఎనీ ఫిలిం స్టార్ బయటకు వస్తే 100 మంది చూస్తారు, ఆయన కూడా మీలాగా మంచి హైట్ పర్సన్ అన్ని కరెక్ట్ ఉన్నాయి, కానీ ఎందుకు చూస్తారు? తను సెలబ్రిటీ, ఒకప్పుడు చూడరు కదా స్టార్టింగ్ లో, పేరు వచ్చిన తర్వాత. అందుకే మనల్ని కూడా ఒక వింతగా చూస్తారు, అంటే మాలాంటి దివ్యాంగులు కానీ వికలాంగులు కానీ వంతగా చూస్తుంటే మనం కూడా సెలబ్రిటీలు అనుకోండి. అంతే కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకన్నా మీరు దిగి నడుచుకుంటూ పోతుంటే మాక్సిమం పట్టించుకోరేమో. కరెక్ట్, ఎప్పుడైతే మీరు కార్ తీసినాడో ఎమ్మడే ఫోన్ తీసి ఇట్లా వీడియో రికార్డ్ చేస్తున్నాడు, అరే కారు వెళ్తున్నాడు లేదా సెల్ఫీ దిగి సందర్భాలు. ఓకే, మరి ఇంకా అంటే మీ ఫ్యూచర్ ఎయిమ్స్ ఏంటి, గోల్స్ ఏంటి? నా ఫ్యూచర్ గోల్స్ అంటే నేను డ్రైవింగ్ నేర్చుకున్నప్పటి నుంచి చాలామంది మాలాంటి దివ్యాంగులు ఇన్స్పైర్ అయ్యి నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను. నాకంటే ఫ్రెండ్ నేర్పారు, నేను అంతకన్నా కష్టపడ్డాను. అందరూ నాలాగా ఉండాలని లేదు, అందరికి అంత స్తోమత ఉండాలని కూడా లేదు. అయితే నేను అనుకుంటే ఇండియాలో ఇంతవరకు ఎవరు చేయలేదు. ఓకే, నేను దానికి నేను బాగా డ్రైవింగ్ స్కూల్ పెడతా అని. దానికి నాకు గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ కావాలి, ఒక ల్యాండ్ కావాలి, 1000 స్క్వేర్ యార్డ్ నాకు ఓపెన్ ఏరియా కావాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళంటే రోడ్ మీద చూసి కొద్దిగా కొద్దిగా మీరు జనరల్గా వెళ్తుంటారు కాబట్టి తెలుసు ట్రాఫిక్, మీకు 2 వీలర్ వస్తుంది, టూ వీలర్ అన్న వస్తుంది కాబట్టి మీకు తెలుసు ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది అనేది, రోడ్ మీకు ఎట్లా వెళ్ళాలి. మాలాంటి వాళ్ళకి అసలు నాలెడ్జే లేదు. కాబట్టి నేను ఓపెన్ ఏరియా ఉంటే దాంట్లో ఒక ట్రాక్ వేసి నేను డ్రైవింగ్ నేర్పించి తర్వాత వాళ్ళని రోడ్ మీకు తీసుకొస్తాను. ఓకే, అట్లా చేయాలని. మరి ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు వచ్చింది గవర్నమెంట్ ఇంకా పెండింగ్ లో పెట్టింది తెలుసు కదా. మరి ఆ షోలో బాలయ్యబాబు బ్రహ్మానందం గారు మేము సపోర్ట్ చేస్తాము. బ్రహ్మానందం గారు బాలయ్యబాబు ఏమన్నారంటే మీకు ఫైనాన్స్ ఏం సపోర్ట్ కూడా సపోర్ట్ చేస్తామన్నారు. నాకు రెగ్యులర్ గా వాళ్ళ పిఆర్ఓస్ వాళ్ళు కాల్ చేస్తుంటారు, టచ్ లో ఉన్నారు. బాలకృష్ణ సార్ అయితే రెగ్యులర్ గా చేస్తుంటారు అప్పుడప్పుడు. చేస్తారా? చేస్తారు, అంటే వాళ్ళ పిఆర్ఓ మాట్లాడుతుంటారు ఎప్పుడు చేస్తాను ఓపెనింగ్ సార్ అని అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకున్నాడు జై బాలయ్య, జై బాలయ్య. అందుకే నాకు చాలా మంది బాలకృష్ణ ఒక వేరే లెవెల్ అయితే కానీ మంచి టైమ్స్ కి ప్లస్ మైనస్ ఎట్లా ఉంటారు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటాయి. గుర్తు పెట్టుకోవడం గ్రేట్ కదా, ఎంతో మూవ్ ఆన్ అవుతుంటది లైఫ్. ఒక్క చోటున అయిపోరు మనం అంటే ఓకే బాలకృష్ణ కలుస్తామని చెప్పి అక్కడే నిలబడి చూస్తుంటాం, సినిమాలు చేస్తారు, ముందరు పోతుంటారు. మనంటే ఎంతమంది కలుస్తూ ఉంటారు కూడా. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే చాలా అలా సెటిల్ చాలా రిజిస్టర్ అవడం. ఇంకోటి ఏంటంటే నన్ను చాలా పెద్ద స్టార్ ప్లస్ ఎమ్మెల్యే చాలా ఉంటుంది కదా, గుర్తు పెట్టుకున్నారు. ఓకే, ఏమని మాట్లాడుతుంటారు బాలయ్య? అంటే బాగున్నారా అంటే తను చాలా తక్కువ అంటే అడుగుతారు సార్ ఇట్లా ఏం బ్రదర్ ఎలా ఉన్నారు. అంతే, బాగున్నావా, ఎట్లా ఉంది, ఏమైనా నీ డ్రైవింగ్ స్కూల్ ఎక్కడ దాకా వచ్చింది చెప్పలేదా, హెల్ప్ కావాలన్నా చేస్తాను అంటే. నేను అడిగిన ఇట్లా ల్యాండ్ గురించి ప్రాబ్లం అవుతుంది అంటే సరే నేను మాట్లాడతాను ఒకసారి
ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు కలవండి అంటే, ఇప్పుడు ఎలక్షన్ టైం అని ఇక నేనే పోవట్లేదు. నెక్స్ట్ ఇయర్ కదా ఇప్పుడు వెళ్ళొచ్చు కదా? అదే డిసెంబరే కదా ఇక. ఓకే, అదే. సో అందుకు వెయిట్ చేస్తున్నా. వెయిట్ చేస్తున్నాను. సూపర్ సూపర్. మా కోసం అంటే మా చిన్న కోరిక చెప్పండి, ఒకసారి మీసం మేలేస్తారా? పక్క మేలేస్తారా? ఏం ఇట్లా ఏంటా మీసం అట్లా చేయడానికి కారణం? అట్లేం లేదు, అంటే ఒక మనిషి పౌరుషం అనేది ఇక్కడే కనిపిస్తుంది. అదే ఒకటి, అదేది కాదు మెయిన్ ఉద్దేశం. ఏంటంటే నేను అంటే డ్రైవింగ్ నేర్చుకున్నాక ఇట్లా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అరే చిన్న పిల్లగాడు అని నా చాలా కామెంట్లో చూడండి. అంటే వంద మంది మంచి కామెంట్స్, ఒక 10 మంది నెగిటివ్ కామెంట్స్. అరే నువ్వు ఇట్లా ఉన్నావు, నా కామెంట్ నెగిటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి దానికి. నువ్వు ఇంత ఉన్నావు పుట్టిగా నీకు అవసరం, ఆ బిల్డబుల్ బాగా ఇస్తున్నావు, ఇంటర్వ్యూ బాగా ఇస్తున్నావు. అప్పుడు కంటిన్యూ నేను ఎవరికి వచ్చి ఏ ఛానల్కి వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకొని ఎప్పుడు ఎవరికి రిక్వెస్ట్ చేయలేదు, వాళ్ళు అడిగింది నేను ఇచ్చిన అంతే. ఎందుకంటే నా గురించి 10 మందికి తెలియాలని ఉద్దేశం. ఇప్పుడు నేను ఇవ్వను అంటే మీరు ఏం చేయలేరు, దట్ ఇస్ మై పర్సనల్. అవును, నేను 10 మందికి ఇన్స్పైర్ కావడానికి నేను ఇస్తున్నాను అంతే. నా గురించి 10 మంది మీలాంటి వాళ్ళు కానీ, ఇప్పుడు సాధారణ వ్యక్తులు కూడా లవ్లో ఫెయిల్ అయ్యి, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యి, లైఫ్లో సక్సెస్ కాకుండా ఫెయిల్ అయ్యి, ఏదైనా బిజినెస్లో ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకుంటున్నారు. మీలాంటి వాళ్ళకి ఇంకా అంటే మీరు ఇప్పుడు మీలాంటి వ్యక్తి మీలాంటి చెప్తే అరే నీకేంద్ర భాయ్ మీకు అయ్యా భయ అంపైతే ఆస్తి ఉన్నది, అది ఉన్నది, ఇది నువ్వు మస్తు చెప్తావురా భయ్, అదే నాలాంటి వాళ్ళు మీకు చెప్తే మీకు ఒక ఎక్కడో తగ్గుతుంది మీకు గుండెలో. అరే ఈయన ఇంత వ్యక్తి, ఈయన ఇంత ఉన్నాడు, ఇట్లా ఉన్నా కానీ ఇన్న ఇంత స్ట్రగుల్లో ఉన్నా కానీ ఈయన సక్సెస్ అయ్యండు, మనం ఎందుకు కాలేము అని ఒక థాట్ ఆలోచిస్తారు. అట్లా ఒక 10 మందిలో ఒక ఇద్దరు అయినా కానీ నాకు చాలు కదా, నేను సాక్రిఫై అయినట్టు. గ్రేట్. కమ్యూనిటీ ఉంటుందా? ఉంటుంది. ఓకే, మీ దాంట్లో హయ్యర్గా సెటిల్ అయింది ఎవరు అందరికన్నా? మ్యాక్సిమం నేనే. మీరే? మ్యాక్సిమం నేను. మిగతా వాళ్ళంతా స్ట్రగుల్స్లో ఉన్నారు. స్ట్రగుల్స్లో ఉన్నారు. వాళ్ళు అంటే ఎవరి వాళ్ళకి డిఫరెంట్. అంటే మరీ సెటిల్ అని కాదు, పొట్టా పట్టా నడుస్తుంది, దానికన్నా ఉన్నారు. అంతే. ఇంకోటి ఏంటంటే నేను పేరెంట్స్కి కానీ సొసైటీకి కానీ చెప్పదలుచుకున్నది ఒకటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది మా దాంట్లోనే, MBA చేసింది తను, తను ఏం జాబ్ చేయదు. మామూలుగా మాలికన అందరూ బాగున్నారు, ఆమెకు అట్లా ఉంది, లేడీ ఆమె అట్లా ఉంది. కానీ వాళ్ళ పేరెంట్స్కి ఆమెకు సపోర్ట్ లేదు. ఈ మామూలు వ్యక్తికి సరెంట్ ఉంది. ఈ పేరెంట్స్ ఈ మధ్యన ఉన్న కూడా పార్షాలిటీ చూపిస్తున్నారు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళకి ఏజ్ అయిపోయిన తర్వాత నార్మల్ వ్యక్తులు రేపు పొద్దున మాకేమైనా తిండి పెడతారు అన్న ఒక పార్షాలిటీ కోసము వాళ్ళని బాగా చూసుకుంటారు, ఆ అమ్మాయిని చూసుకుంటలేరు. ఒక్కవేళ నేను చెప్తున్నా, ఒకళ్ళు పెళ్ళి అయినాక అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళు పెట్టకపోతే ఈ అమ్మాయి దగ్గరకు పోతే ఈ అమ్మాయి పెట్టాను అంటే మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈమె సెటిల్ అయిపోయింది, ఇప్పుడు నాలుగే సెటిల్ అయింది, మంచి పొజిషన్లో ఉన్నారు. ఆ అమ్మ నాన్న మా దగ్గరకు వచ్చారు, నాకు పెట్టుమని, మా ఇద్దరు తమ్ముళ్ళు పెట్టాను, నా దగ్గరకు వచ్చింది పెట్టుమని, నేను పెట్టాను అన్న పరిస్థితి ఏంది? ఎదిపోతుంది మరి. అంటే అప్పుడు ఇప్పుడు నన్ను చూసుకున్నాను, నేను టిట్ ఫర్ టాట్ చేస్తే పరిస్థితి ఏంది? నన్ను చూసుకోలేదు కాబట్టి నేను చూసుకోలేను. అదే అంటున్నాం, అంటే మాకు చిన్న చిన్న సిచ్యువేషన్స్ని తీసుకోవడం రాదు కొన్నిసార్లు. అరే ట్రిగర్ అయిపోతుంటాం, హైపర్ అవుతాం. కానీ మీరు ఇన్ని చూసి వచ్చింటారు కాబట్టి మీ మనసు చాలా స్ట్రాంగ్. నా మనసు స్ట్రాంగ్ అయిపోయింది, ఇట్లాంటివి పట్టించుకొని. ఇప్పటికి కూడా ప్రతి ఇంటర్వ్యూలో కానీ ప్రతి దాంట్లో కూడా చేసిన తర్వాత ఒక విధంగా చేసిన తర్వాత వచ్చే ఇన్పుట్ వేరే ఉంటుంది. అవును. ఎందుకంటే వందలకి ఒక మనిషి నేను మీకు నచ్చితే ఆయనకు నచ్చాలని గ్యారంటీ లేదు. అంతే కదా. కానీ నేనేదో షో పుట్ట కోసం చేస్తలేను, ఇక్కడ చేస్తాను. ఏమన్నా నాకు వల్ల ఇప్పుడు అన్స్టాపబుల్ షో గురించి మాట్లాడేటప్పుడు, అన్స్టాపబుల్ షో అప్పటికి 2nd episode అయింది, 3rd episode మైన్. అప్పటికి తనకి యాక్సిడెంట్ అయింది బాలకృష్ణ గారికి. అవును. చిన్న చేతి ఫ్రాక్చర్ అయ్యి అది ఆగిపోయింది షూటింగ్. అప్పుడు ఆగిపోయినప్పుడు దాని గురించి మీకు సోషల్ మీడియాలో ఉన్నది, మీకు ఐడియా ఉంటుంది, కొన్ని బ్యాడ్ కామెంట్స్ ఒక రేషన్లో ఎగిలిపోయింది. ఇది ఆగిపోతుంది బాలకృష్ణ గురించి, ఇది ఏదో అనుకుని చేశారు, ఏదో అవుతుంది, ఈ షో పని అయిపోయింది అన్న రాక దాని వైరల్ అయింది, కామెంట్స్ వచ్చినాయి, మొత్తం ఇక మీడియా మొత్తం దామ్ దామ్ చేసింది. ఆ టైంలో నన్ను పట్టుకున్నారు. అది ఎవరి ద్వారా దొరికిందో నాకు తెలియదు. నెంబర్ తన పేరు ప్రదీప్ రెడ్డి అనుకుంటా. ఓకే. దాని ఇన్ఛార్జ్ ఆయన ఫోన్ చేసిండు. నేను ఆయన చాలా దాదాపు ఒక 10 డేస్ కాల్ చేసాను కంటిన్యూ. నేను అడిగిన డైరెక్ట్, అన్న ఏమనుకోవద్దు అసలు ఏ షో ఏంది, నేను ఎవరిని అది డీటెయిల్స్ అడుగుతా తెలియాలి కదా నాకు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి, ఎందుకంటే దానికి ఇవ్వలేము కొన్ని, అట్లా ఎవరు మీరంటే అన్న చెప్పలేను. కానీ నాకు ఇంటర్వ్యూ కావాలి, నాకు మీకు కావాలి, మీ ప్రోమో కావాలి, అది కావాలంటే అన్న నువ్వు చెప్పదాక నేను ఇవ్వలేను. ఏమన్నా అనుకోండి, మీరు ఈగో అనుకోండి, లేకుంటే పేరు వచ్చింది అనుకోండి, ఏమన్నా నాకు సంబంధం లేదు. నాకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి, మీరు చెప్పాలి చెప్పాలంటే. తర్వాత వాళ్ళ మేనేజర్ పిలిచాను నాకు ఆఫీస్కి, పిలిచి కలిశాను. అన్న ఇది ఇది పరిస్థితి, నేను చెప్పలేను. చెప్పడానికి రీజన్ ఏంటంటే పబ్లిక్లో మేము చెప్పలేము, ఇంకా ప్రోమో రిలీజ్ కాలేదు, రేపే లో రిలీజ్ అవుతుంది, ఇది బాలకృష్ణ సో ఇన్స్టాబుల్, మనం అట్లా చెప్పొచ్చు కదంటే అన్న ఫోన్లో చెప్పలేమన్న. అట్లా నమ్ముతావరా మరో మీరు ఆ రోజు చెప్పిన? ఎందుకు అట్లేం లేదు, అది కరెక్ట్, అది చెప్పలేదు ఇక్కడ. ఫస్ట్ చెప్పడానికి అయితే కాదు కదా, అప్పుడు చెప్తే అప్పుడు నేను అవకాశం ఇచ్చిన. వాళ్ళు వన్ డే వచ్చి నా ప్రోమో తీసుకున్నారు, తర్వాత బాలకృష్ణ సార్ని కలిసి చేసింది. ఓకే. దానివల్ల నాకు మంచి పేరు వచ్చింది. నైస్ అన్న. నిజంగా మీ జర్నీ చూస్తుంటే లైక్ ఎక్కడ కూడా బ్రేక్ తీసుకోకుండా స్ట్రగుల్ వచ్చినా సరే సొల్యూషన్ తీసుకొని ముందరికి వెళ్ళాలని అయితే క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా అంటే మీ టైం ఇచ్చి మీ గురించి ఇన్ని చెప్పినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకుంది ఏంటంటే
మాలాంటి ఉన్న వాళ్ళకి మేము ఎవరి ముందైనా తలెత్తుకుని మాట్లాడతాం, నా ముందు ఎవరు మాట్లాడారో తలదించుకొని మాట్లాడతాం. ఎక్కడో కొట్టారు అంతే కదా మరి. ఓకే, సో చూసారు కదండి అన్న చెప్పిన మాటలు మీకు ఎలా అనిపించాయి? ఎందుకంటే పర్సనాలిటీని చూసి మనిషిని జడ్జ్ చేయకూడదు. అంటే మనకందరికీ ఒక స్లోగన్ తెలుసు, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. సో అలానే ఇక్కడ కూడా లైఫ్ అని చెప్పుకోవచ్చు. మరి ఈయన చెప్పిన మాటలు విన్నాక, ఈయన ఎదుర్కొన్న స్ట్రగుల్స్ మీకు తెలిసాక మీకు ఏమనిపించింది, అండ్ ఈయన జర్నీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ ఇంటర్వ్యూస్.